నాయుడు తన కుయుక్తులతో నక్క జిత్తులతో పట్టుబడకుండా స్టేల్ మీద వ్యవస్థలని ఏమార్చుకుంటూ నలభై ఐదేళ్లుగా ఆయన చక్రం దిప్పేస్తున్నా అని చెప్తున్నాడు ప్రతి వ్యవస్థలో కూడా తను ఏర్పాటు చేసుకున్నటువంటి స్లీపర్ సెల్స్ ద్వారా రక్షించబడుతూ సమాజానికి మాత్రం నీతులు చెబుతూ ఇన్నాళ్లు గడుపుతున్నాడు మన చంద్రబాబు స్వామిజీ పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అనుభూతి అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్కి అమ్మేసి ఆఖరికి ఏ పైనైనా ఎంత గడ్డి కరవటాకైనా తెగబడేటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని పది సంవత్సరాలు అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ని అమ్మేసి కేసులు లేకుండా తప్పించుకు తిరగటం అనేది మన కళ్ళందరి మన మన ముందే మనందరం కూడా సాక్షులుగా ఉన్నాం ఇవాళ ఇన్నేళ్లకి పాపం పండింది సరైనోడి చేతికి దొరికాడు ఇది కేవలం తీగ మాత్రమే ఇంకా డొంకంతా కదలాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా